నందమూరి తారక రామారావుని తెలుగువారి ఆస్తిగా అభివర్ణిస్తారు. అలాంటి పెద్దయిన కీర్తిని ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నారు. మంచికైతే పర్లేదు కానీ ఆయన జీవితంపై సినిమాలు తీసి ఏదో ఒక రాజకీయ వర్గం మెప్పు పొందే దిశగా ఈ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చేస్తుండగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే దర్శకుడు లక్ష్మీస్ వీర గ్రంథం అనే సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉండబోతోంది అని ప్రచారం జరుగుతుండగా ఇంకో సినిమా ఆమెకు వ్యతిరేకంగా ఉంటుంది అని అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమాల వల్ల ఎన్టీఆర్ కీర్తి దెబ్బతింటుంది అని అభియోగాలు వస్తున్నాయి. అయితే సినిమాలేవి అనౌన్స్ కాకముందు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత గాథని తెరకెక్కిస్తానని ప్రకటించారు. అనుకున్నదే తడవుగా దర్శకుడు తేజాన్ని రంగంలోకి దించి కథ సిద్ధం చేయమన్నాడు. ఎన్టీఆర్ వర్ధంతి అనగా జనవరి 18న ఈ సినిమా మొదలవ్వాల్సి ఉంది. కానీ ఆ రెండు చిత్రాల ప్రభావం ఏంటో తెలియదు కానీ బాలకృష్ణ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారట. ఎన్టీఆర్ వర్ధంతికి బదులుగా ఎన్టీఆర్ జయంతి అనగా మే 28కి మొదలు పెడదామని డిసైడ్ అయ్యారట. ఈ లోపల లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీర గ్రంథం ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిపోతాయి కదా అని. ప్రస్తుతం తేజ ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పక్కన పెట్టేసి వెంకటేష్ తో చేయబోతున్న సినిమా కథ చర్చల్లో బిజీ అయిపోయాడట. మరి బాలకృష్ణ ఈ గ్యాప్ లో వేరే ఏదైనా సినిమా చేస్తాడా లేదా చూడాలి. తండ్రి మాస్టర్ అయితే కొడుకు జిరాక్స్ అని అంటుంటారు చాలా మంది. దానికి తగ్గట్టే ఉంది ఇక్కడున్న ఈ ఫోటో. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి అలా సరదాగా కాఫీ డేకి వెళ్లి కాఫీ తాగుతూ దిగిన ఫోటో ఇది. ఇద్దరు ఒకే డ్రెస్ లా ఉండటం, ఇద్దరు ఒకేలా గుబురు గడ్డం పెంచుకోవటం, అన్నిటినీ మించి ఇద్దరు తండ్రి కొడుకులు కావటం, ఇద్దరి మధ్య చక్కని పోలికలు కుదరటం, ఇవన్నీ ఈ ఫోటోపై ఎక్కడా లేని క్రేజ్ ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో ఓ హాట్ టాపిక్. అసలు ఈ ఫోటో డీటెయిల్స్ లోకి వెళ్తే తన తండ్రిని సరదాగా అలా కాఫీ డేకి తీసుకెళ్లాలి అని అనుకున్నాడట చెర్రీ. ఎంతో కష్టపడి మెగాస్టార్ ని కాఫీ డేకి తీసుకెళ్లాడు. అక్కడే ఈ ఫోటో దిగారు. ఆ ఫోటోను చరణ్ నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నాన్న నేను సేమ్ టు సేమ్, మా ఇద్దరికి ఇది కాఫీ టైం, ఎంతో కష్టపడి నాన్నని ఒప్పించి తీసుకొచ్చాను అని పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటో చూసి మురిసిపోవటం మెగా అభిమానుల వంతైంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉపాసన కూడా ఈ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసింది. అమ్మా నాన్నలతో గడిపే సమయం వెలకట్టలేనిది. ఈ తండ్రి కొడుకులు అదే ఫీల్ ని అనుభవిస్తున్నారు. సినిమా పందెంలో తండ్రితో పాటు కొడుకు కూడా అదే వేగంతో దూసుకుపోతున్నాడు అని ఓ కమెంట్ కూడా పెట్టింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారంటే నమ్మండి. అసలు చిరు, చరణ్ గడ్డం ఎందుకు పెంచారు అనే అనుమానం మీకు రావాలే. విషయం ఏంటి అంటే చెర్రీ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ పని మీద ఉన్నాడు. ఇందులో తను గుబురు గడ్డంతో కనిపిస్తాడు. ఇక చిరు సైరా సెట్స్ కెళ్లే సమయం ఆసన్నమైంది. అందులో కూడా మెగాస్టార్ గుబురు గడ్డంతోనే ఉంటాడు. అందుకోసమే సైరా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే ఓ 7 పాటు గుబురు గడ్డంలోనే ఉండబోతున్నాడు మెగాస్టార్. ఈ కారణం చేతే తండ్రి కొడుకులు ఇద్దరూ గడ్డంతో ఉన్నారు. ఇక ఒకే రకం దుస్తులు వేసుకోవటం అనేది వారిద్దరూ సరదాగా చేసిన పని. అదండి విషయం. ఈ ఏడాది ఇప్పటికే 2 హిట్లు కొట్టి 3 సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు నాచురల్ స్టార్ నాని. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని నటించిన MCAను డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్రాజు ముందే ప్రకటించాడు. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ రిలీజ్ డేట్ ను 21కి మారుస్తున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు కబుర్ అందింది అని అంటున్నారు సినీ జనాలు. అదే గనక జరిగితే 4 సినిమాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విక్రమ్ కుమార్ అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న హలోని 22న రిలీజ్ చేస్తామని టీజర్ లో చెప్పేశాడు నాగ్. MCA 21న వస్తే అది హలో వసూళ్లపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే దిల్రాజును కన్విన్స్ చేసే పనిలో పడ్డాడట నాగ్. ఒకవేళ MCA 21కే ఫిక్స్ అయితే సునీల్ 2 కంట్రీస్ ని 15న తీసుకొస్తారు. అదే టైంలో డిసెంబర్ 23న అల్లు శిరీష్ ఒక్క క్షణాన్ని రిలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. అయితే పరిస్థితి ఇలా ఉంటుందని అరవింద్ అప్పుడు ఊహించి ఉండడు. దీంతో ఈ మూవీని కూడా 1 వారం వెనక్కి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నాని ఒక్క స్టెప్ ముందుకు వేసినా వెనక్కి వేసినా ఈ హీరోలకు గండమే. ప్రస్తుతానికి ఈ 4 సినిమాలే కనిపిస్తున్నా ఆ టైంకి ఇంకెన్ని రెడీ అవుతాయో వేచి చూడాలి అని అంటున్నారు సినీ విశ్లేషకులు.